వచ్చిన గెస్ట్ కి మర్యాద చేయాలని తెలీదా? పోయి కాఫీ తీసుకురా. కాఫీ ఇచ్చే ముందు వాటర్ ఎవరు ఇస్తారు? వెళ్ళి వాటర్ తీసుకురా. కాఫీ చల్లగైంది, పోయి వేడి చేసుకొని తీసుకురా. వావ్, కాఫీ సూపర్ గా పెట్టాడు మీ పని మనిషి. అతను పని మనిషి కాదండి, నా భర్త. ఓ అవునా, హాయ్ అండి. హాయ్. మీరేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు? కొంచెం బాగా కోవ పట్టింది మహేష్, అందుకే ఇంటి పనులు చేపిస్తున్నా. ఫ్యాట్ ఎక్కువైతే జిమ్ చేయాలి లేదా జాగింగ్ చేయాలి, కానీ ఇలాంటి పనులేంటి? ఇది అలాంటి కొవ్వు కాదు మహేష్, కామంతో పట్టిన కొవ్వు. ఈయన మనసు ఒక దగ్గరుండదు, ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది. ఇలాంటి పనులు చేపించామనుకో, లోపలున్న పార్ట్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. అవునా, ఇదేదో బాగుందే. అవును, ఇంతకీ ఏం కర్రీ చేశావు? ఇప్పటివరకు ఏం చేయలేదు, మార్నింగ్ నుంచి పనులు చేసి అలసిపోయిన్నాను, అంతే కొంచెం పడుకున్నాను. టైం 2 అవుతుంటే ఇప్పుడు వరకు వంట చేయలేదా? అంటే బయట నుంచి అన్న తెచ్చుకోవచ్చు అనేసి ఏం చేయలేదు. బయట నుంచి తెచ్చుకోవడం ఏంటి? ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయా లేవా? మరేమైంది? అయినా నీకు ముందే చెప్పా నేను వచ్చేసరికి ఇంట్లో అన్ని పనులు చేసి ఉంచు అని. అయినా నన్ను పట్టించుకోలేదంటే ఎంత బల్సి కొట్టుకుంటున్నావు? పోనీలే శ్రీ, ఇదొకసారి వదిలే, మనం బయటకెళ్ళి తినొచ్చులే. మహేష్ చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే నైట్ జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అయ్యేది. రండి వెళ్దాం. నువ్వెక్కడికి? మేము తిన్న తర్వాత మిగిలింది తీసుకొస్తాంలే. వాడు చెప్తే నన్ను వదిలేడం ఏంటి? నా బ్రతుకు కీబోర్డ్ దగ్గర నుంచి చీపురు కట్ట పట్టుకునే దాకా వచ్చేసింది. ఒక్కడివే? అవును, మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూంకి వెళ్లాలన్నా పక్కన మీ మరదల గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. మెక్కు.